Namaste, Santosh. Welcome to 30 by 60. Munduga headlines. Mumpu Pranta Prajalanu Surakshita Prantalaku Taralinchandi. Varadalapai Apramattanga Undalani Adhikarulaku KCR Adesham. Nizamabad Midmaneruku NDRF Brundalu. Pramadakara Sthayiki SRSP Projectu Maneruku Gandi. Bandari layout Dustitini Parisilinchina Mantrulu. Badhitulanu Adukuntamanna Mahendra Reddy. పాక్ సరిహద్దుల్లో భారత పోలీసులకు ఫైరింగ్ లో శిక్షణ భద్రతను కట్టుదిట్టం చేసేందుకు తర్ఫీద్ ఇస్తున్న ఆర్మీ తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు మహారాష్ట్ర నుంచి వస్తున్న వరదలతో ప్రాజెక్టులన్నీ కలకలలాడుతున్నాయి. కృష్ణా గోదావరి బేసిన్లోని ప్రాజెక్టుల్లో పెద్ద ఎత్తున నీరు వస్తుండడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. కృష్ణా బేసిన్లోని జూరాల శ్రీశైలం నాగార్జున సాగర్ పులిచింతలకు పెద్ద ఎత్తున నీరు చేరుతోంది. ఇక గోదావరి బేసిన్లో నిజాం సాగర్ ఎస్ఆర్ఎస్పీ లోయర్ మిడ్మానేరు ఇతర ప్రాజెక్టులకు నీరు చేరుతోంది. దీంతో దిగువకు నీటిని వదులుతున్నారు. మరోవైపు ముంపు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలో కురిసిన వర్షాలకు తోడు మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున వరద నీరు వస్తుండడంతో జూరాల జలకళను సంతరించుకుంది. జూరాల జలాశయానికి 2,05,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా 196,000 అవుట్ఫ్లో కొనసాగుతోంది. జూరాలలో పూర్తి స్థాయి నీటిమట్టం 1,045.01 అడుగులు కాగా ప్రస్తుతం 1,044.57 అడుగులుగా కొనసాగుతోంది. ప్రస్తుతం 9.36 టీఎంసీల నీరు జూరాల జలాశయంలో నిల్వ ఉంది. ఇక శ్రీశైలం జలాశయానికి కూడా వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల నుంచి పెద్ద ఎత్తున నీరు చేరుతోంది. 2,02,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా 69,000 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 885 అడుగులు కాగా ప్రస్తుతం 876.50 అడుగులు నీటి మట్టం ఉంది. 215.78 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న జలాశయంలో ప్రస్తుతం 170.66 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మిడ్మానేరుకు వరద ఉధృతి పెరుగుతుండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు తెలంగాణ మంత్రి హరీష్ రావు. తాను ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నానని, లోయర్ మానేరు దగ్గర ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉందని చెప్పారు. వర్షాలపై సీఎం కేసీఆర్ ప్రతి అరగంటకు అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారని, అవసరమైతే చర్యలపై అధికారులకు ఆదేశిస్తున్నారని వెల్లడించారు. అన్ని ప్రాజెక్టుల దగ్గర పరిస్థితి కంట్రోల్లో ఉందని, మహారాష్ట్ర నుండి వస్తున్న వరద పట్ల ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామని చెప్పారు మంత్రి. తాజా వర్షాలతో మిషన్ కాకతీయ ఫలితాలు కనిపిస్తున్నాయని, పూడికతీతతో చెరువుల సామర్థ్యం పెరిగిందని వెల్లడించారు. వర్షాలపై దెబ్బతిన్న రోడ్లను ఎప్పటికప్పుడు పునరుద్ధరిస్తున్నామని, ప్రత్యామ్నాయ రోడ్ల ద్వారా రాకపోకలకు అంతరాయం రాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు మంత్రి.
Godavari nadulo anuhyanga varada udhruti peragadanto apramattanga undalani adhikarulanu adeshincharu Telangana mukhyamantri KCR lotattu prantala prajalanu khali cheyinchi surakshita prantalaku taralinchalani chepparu. Godavari varada udhruti teeskuntunna cheryalapai neeti paridala shakha mantri Harish Rao tonu teeskuntunna jagratalapai prabhutva pradhana karyadarshi Rajiv Sharma tonu mukhyamantri matladaru. Godavari nadi pravaha udhrutiki anugunanga teeskuntunna cheryalanu mantri Harish Rao KCR ku vivarincharu. తెలంగాణలో ప్రాజెక్టులు కడకల్లాడుతున్నాయి. మహారాష్ట్ర నుంచి కూడా గోదావరికి ప్రవాహం వస్తుండడంతో అక్కడి ప్రభుత్వంతో మాట్లాడారు మంత్రి హరీష్ రావు. అలాగే గోదావరి వరద ఉధృతి పెరుగుతుండడంతో లోతట్టు ప్రాంతాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సోమగోపాల్ అందిస్తారు. సోమగోపాల్, ప్రభుత్వం లోతట్టు ప్రాంతాల నుంచి సురక్షితంగా తరలించేందుకు రెవెన్యూ యంత్రాంగాన్ని ఎలా అప్రమత్తం చేస్తోంది? వరుసగా కురుస్తున్న వర్షాలతోటి గోదావరి నదికి అనూహ్యంగా వరద వచ్చి పడుతుంది. లోటట్టు ప్రాంతాలన్నీ కూడా ఖాళీ చేయించాలని ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఆదేశించారు. సీఎం ఆదేశాలతో నిజామాబాద్ లో ఉన్న ఎన్డీఆర్ఎఫ్ మిడ్ మానేర్ ప్రాంతానికి చేరుకుంది. మిడ్ మానేర్ కు గండి కూడా పడింది. అక్కడ పరిస్థితిని పరిశీలించేందుకు మంత్రి హరీష్ రావు తో పాటు జిల్లా కలెక్టర్ మరి కాసేపట్లో అక్కడికి చేరుకున్నారు. అలాగే హైదరాబాద్ నుంచి సీనియర్ ఐఏఎస్ బిఆర్ మీనన్ కూడా మిడ్ మానేరు ప్రాంతానికి పంపించారు. సహాయ చర్యలు దగ్గరుండి పర్యవేక్షించేందుకు మంత్రి అక్కడికి చేరుకున్నారు. అలాగే మహారాష్ట్రలో కూడా భారీగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో అక్కడి నుంచి ఎంత ప్రవాహం వస్తుంది, దానివల్ల రాష్ట్రంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలని దానికి సంబంధించి కూడా మహారాష్ట్ర మంత్రితోటి మంత్రి హరీష్ రావు ఫోన్ లో మాట్లాడారు. ప్రస్తుతం అక్కడ వాతావరణ పరిస్థితి ఎలా ఉంది, అలాగే అక్కడ ప్రాజెక్ట్ లో నీళ్లు ఏ విధంగా ఉన్నాయి, కిందకు ఎంత నీళ్లు వచ్చే అవకాశం ఉంది, రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టుల ఎంత ఇన్ఫ్లో అవుట్లో ఉన్నాయనే దానికి సంబంధించి ముఖ్యమంత్రితో కూడా హరీష్ రావు మాట్లాడి వివరించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని తక్షణం ఖాళీ చేయించాలి. పరిస్థితి ఇప్పుడున్న వాతావరణం బట్టి చూస్తే కొంచెం ప్రమాదం హెచ్చరికలే ఉన్నాయి, అప్రమత్తంగా ఉండాలి. జిల్లా కలెక్టర్లను అందరినీ ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం చేయాలి. అవసరమైతే ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచుకోవాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. సంతోష్, థ్యాంక్ యూ సోమగోపాల్. ఇక మరిన్ని అప్డేట్స్ చూసే ముందు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ అస్.